హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో మోడల్కి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడినసాం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను మన ఛానల్లోని సో మీరు చూడొచ్చు మోడల్కి సంబంధించి నెల నిర్మాణాల్లో వెనుకబడితే కఠిన చర్యలు సో పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరులోగా నిర్మాణాలన్నీ కూడా మొదలయ్యాయి కనీసం రూఫ్ లెవెల్కి వచ్చేలా చూడాలని చెప్పేసి లేదంటే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ అధికారులు అందరూ కూడా తెలియజేస్తున్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనవరిలో లోపు అంటే జనవరి ఎండింగ్ లోపు మొత్తం లబ్ధిదారులు అన్ని కూడా ఇల్లు ఏవైతే పదిహేను లక్షలు ఉన్నాయో మొదటగా నిర్మించే ఇల్లు ఇవన్నీ పూర్తవాలన్నమాట సో దీనికి సంబంధించి లబ్ధిదారులు నిర్మిస్తూ ఉంటే వారి ఖాతాలోకి ఎప్పటికప్పుడు ఎన్ని కోట్లు జమ చేస్తారు అనే దానికి సంబంధించి వేస్తామని ఎప్పటికప్పుడు చెప్పారు అదే కూడా ఇంకా బిల్లులు ఎంతవరకు పెండింగ్లో ఉన్నాయో అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పారు సో నెలాకొల్లాగా లక్ష్యం అయితే పూర్తి చేయాలన్నమాట పనులపై ఎప్పుడైతే కంప్లీట్ అవ్వలేదో దానికి సంబంధించి అధికారులు ఎవరైతే ఉంటారో వారిపై కఠిన చర్యలు అయితే తప్పు అని చెప్పేసి చెప్పారు సో లబ్ధిదారుల మీద కాదు ముఖ్యంగా అధికారుల మీద అయితే కఠిన చర్యలు అయితే తీసుకుంటారనమాట లాక్ లోకల్గా ఉన్న ఉద్యోగుల మీద అయితే ఇక్కడ ముఖ్యంగా నూట ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు ఇక్కడ ఐదు సిమెంట్ బస్తాలు అయితే అందించారన్నమాట ఈ ఏరియాలోని సో అదేవిధంగా ఎక్కడైతే ఇళ్ళ నిర్మాణాలు చేస్తారో వారందరికీ కూడా ఈ సిమెంటు ఇసుక ఐరను ఇచ్చి ఇలా నిర్మాణాలు స్టార్ట్ చేయడానికి ముందుగా ఉన్న ఉద్యోగులందరూ కూడా స్థానిక ఉద్యోగులందరూ కూడా చొరవ చూపాలని చెప్పారు ఇలా లేట్ అయినట్లయితే వారిపై చర్యలు అయితే తీసుకుంటామన్నారన్నమాట సో ఏదేమైనా ఈ మంత్ ఎండింగ్ కల్లా మిగిలిన ఇళ్ళన్నీ శంకుస్థాపనలు అయితే చేయాలి సో అందుకే గ్రౌండింగ్ మేల అయితే మరొకసారి నిర్వహిస్తున్నారు సో తర్వాత ఎందుకంటే రెండో విడతలు నిర్మించే అనేవి జూన్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి ఇవి ఆల్రెడీ కంప్లీట్ అవ్వాలన్నమాట సో అందుకని వేగం అయితే పెంచడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణాల్లో సో ప్రజెంట్ ఈ విధంగా ఉందన్నమాట ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఏపీలోని ప్రతి అప్డేట్ మీకు మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను ఫాలో అవుతుండీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి